దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 21వ కీర్తన 2వ వచనం. నీ మనోభీష్టము ఆయన సఫలము చేయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన మనోభీష్టం అంటే మన మనస్సులో తలంచుకున్న ఆ ఇష్టం, మన అభిలాష, మన కోరిక, మన కోరిక, మన మనసులో అనుకున్న ఆ కోరికను, ఆ అభిలాషను ఆయన సఫలం చేయబోతున్నాడు. ఇన్నాళ్ళు మీరేమనుకున్నారో అది నెరవేరితే ఎంత బాగుండు అనుకున్నారు కదా. మీరు అనుకున్నవన్నీ నెరవేరితే హృదయానికి ఎంత సంతోషం అండి, మనసు ఎంత ఆలోచన, ఎంత ఆనందిస్తూ ఉంటుంది. అయితే కృపగల దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం ద్వారా. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఒకవేళ మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందేమో, మనసంతా దాన్ని బట్టి నలిగిపోయిందేమో, చాలా మీలో మీరు కుమిలిపోయి వేదన పడ్డారేమో. కానీ ఈరోజు కృపగల దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మీ మనసులో అనుకున్న ఆ కోరిక, ఆ మనోభీష్టం ఆయన సఫలం చేయబోతున్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె వివాహమైన చాలా సంవత్సరాలు సంతానం లేనిదానిగా ఉండి చాలా వేదన పడుతుంది, నలిగిపోతుంది, అవమానాలు పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఒకరోజు ఏమైందో మనసంతా చాలా గాయమైపోయింది. ఆ గాయం తట్టుకోలేక దేవాలయంలోకి వచ్చేసింది. గుళ్ళో పడి దొర్లి దొర్లి ఏడుస్తుంది, కొమ్మిలిపోయి ఏడుస్తుంది. అసలు ఆమె దుఃఖాన్ని చూచి, ఆమె ఏడుపును చూచి పాస్టర్ గారికే డౌట్ వచ్చింది. ఏంటమ్మా తాగేసి వచ్చావా? లేదయ్యా, నా హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ఏడుస్తున్నానయ్యా. ఏంటమ్మా నీ వేదన? అయ్యా, వివాహమై ఇన్ని సంవత్సరాలైనా నాకు ఇంకా సంతానం లేదయ్యా. అయ్యా, నాకు సంతానం లేక ఇన్ని అవమానాలు పొందుతున్నాను, ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఎంతగా నేను హింసించబడుతున్నాను. అయ్యా, నాకు దేవుడు ఒక మగ్గబిడ్డను అనుగ్రహిస్తే ఇటు ఒకవైపున నా అవమానం తీరిద్ది, మరొక వైపున అయ్యా దేవుని ఆలయంలో అక్కడ దేవుని పరిచర్య చేయటానికి, అక్కడ దీపం వెలిగించటానికి అయ్యా నా కుమారుడిని నేను దేవుని సన్నిధికి ప్రతిష్ఠిస్తానయ్యా. అక్కడ నా కుమారుడు పరిచర్య కోసం నేను ప్రతిష్ఠిస్తాను. నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఇటు నా నింద తీరుతుంది, నాకు వచ్చే అవమానాలు తొలగిపోతాయి, అటు దేవుని మందిర పరిచర్యకు కూడా సహకరిస్తాడు. అయ్యా, ఇదయ్యా నా కోరిక అని దైవజనుడితో వినయంగా చెప్పింది. దైవజనుడు కూడా, అమ్మా నేను ప్రార్థన చేస్తానని దైవజనుడు కూడా వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అతనికి తెలియపరిచాడు. ఆ దేవుడు తెలియపరిచిన మాటను దైవజనుడు వచ్చి మరలా చెప్తున్నాడు, అమ్మా నీ ప్రార్థనలు దేవుడు విన్నాడమ్మా, అమ్మా నీ మనోభీష్టం ఆయన సఫలం చేశాడమ్మా, నువ్వు కోరినట్లుగానే నీకు ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించబోతున్నాడమ్మా. ఆ మగబిడ్డ పేరు సమూయేలమ్మ. వాడు బ్రతికినంతకాలం ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉండబోతున్నాడమ్మా. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతని పేరు మారుమోగబోతుందమ్మా. అలాంటి అద్భుతమైన మంచి ప్రవక్తను నీ గర్భంగుండా దేవుడు ఇస్తున్నాడమ్మా అని ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పాడో ఆమె గుండెల్లో ఉన్న వేదనంతా తీరిపోయింది. ఆ నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానింది అనే మాట మనం చూస్తాం. నిజంగా మళ్ళా సంవత్సరం తిరక్క ముందే ఆ ఒళ్ళో దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ బిడ పాలు విడిచే వయసు వరకు తన దగ్గరే పెంచి దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి ప్రతిష్ట చేసింది. అతని పేరు సమూయేలు. బ్రతికినంత కాలం అతడు ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉన్నాడు సమూయేలు. ఇదే సమయంలో దేవుని కొరకు ఆమె ఇచ్చింది కదా, ఆమెకు దేవుడు మరలా ఒక 5 సంతానాన్ని దేవుడు ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మీ మనోభీష్టం అది ఏమై ఉంటుంది? ఈమె ఒక కుమారుడు కావాలి అని కోరింది.
కుమారుణ్ణే అనుగ్రహించాడు. మీరు ఏది కావాలని కోరితే అదే దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో యుబేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తల్లి వేదనపడి చావుబ్రతుకుల మధ్యకి వెళ్ళి కన్నది ఒక కుమారుణ్ణి. ఆ కుమారుణ్ణి కన్ని ఒక పేరు పెట్టింది, నేను వేదనపడి వీడిని కన్నాను కనుక వీడికి వేదన పుత్రుడు అని అర్థమిచ్చే యుబేసు అని పేరు పెట్టింది. యుబేసు అనే మాటకు వేదన పుత్రుడు, ఏడుపు పుత్రుడు అని అర్థం. అయితే వాడు బ్రతికే ఏడుపు గొట్టు బ్రతికైపోయింది, వేదనతో నిండిపోయింది. ఒకరోజు ఏడుస్తూ, ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు, నా బ్రతుకంతా ఇలా అయిపోయిందమ్మా అని ఏడుస్తుంటే, అయ్యా బ్రతుకులు మార్చి తలరాతలు మార్చే దేవుడు ఉన్నాడయ్యా, ఆయన పాదాలు పట్టుకొని మనం ఏడిస్తే ఆయన మన రాతలు మారుస్తాడు నానా అని దేవునికి ఎప్పుడైతే కుమారునికి చెప్పిందో కుమారుడికి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా తలరాతలు మార్చే దేవుడు అయ్యా, అయ్యా నా రాత ఎలా తగలడిపోయింది అయ్యా, దయచేసి నా రాత మార్చండి అయ్యా, దయచేసి నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులను విశాలపరచండి, నీ చేయి నాకు తోడుగా ఉంచండి అయ్యా, దయచేసి కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించయ్యా అని యుబేసు మనవి చేశాడు. యుబేసు మనవి చేసిన దానిని యుబేసుకు దేవుడు దయచేసెను అనే మాట మనం చూస్తాం. ఎలా చెప్పున, అన్నలంతా గొప్పవారు, గొప్ప స్థాయిలో ఉన్నారు, అందరిలో దరిద్రగొట్టు స్థాయిలో ఉన్నది యుబేసే. కానీ దేవుడు అతని ప్రార్థనలు ఆలకించి దీవెనించిన తర్వాత అన్నలందరికంటే గనునిగా దేవుడు యుబేసును ఆశీర్వదించాడు. ఈ రోజున మన ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. అలనాడు యుబేసు మనోభీష్టాన్ని నెరవేర్చిన దేవుడు, అన్న మనోభీష్టాన్ని నెరవేర్చిన దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన మనోభీష్టం, మన మనసులో ఆలోచించే ఆ కోరికను, ఆశను ఆయన తీర్చబోతున్నాడు. అయితే యుబేసు దేవుని పాదాలు పట్టి కోరుకొని ఏడ్చినట్లు, అన్న దేవుని పాదాలు పట్టి ఏడ్చి ప్రార్థించినట్లు మనం కూడా ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా మన కోరికను తీర్చి మన ఆలోచన యావత్తూ ఆయన సఫలపరుస్తాడు. వింటున్న మీలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ మంచి వాగ్దానం మన మంచి యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వీరి మనసులో ఉన్న ఈ కోరికను దయచేసి మీరు సఫలపరిచి మీ కృపలో భద్రపరచండి. బిడ్డలకు సమృద్ధిగా మేలు కలిగించండి. మా ప్రార్థనలు వినినందుకు, నీ బిడ్డల ప్రార్థనలు, వారి కోరికలను మీరు మన్నించి సఫలపరుస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.